हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ దివాళి నాకు ఈ రోజు చాలా చాలా హ్యాపీగా ఉండండి మీ అందరి సపోర్ట్ తో 3 మంత్స్ లో 500 సబ్స్క్రైబర్స్ ని క్రాస్ చేశాను ఈ దీపావళి రోజు మీ అందరితో నా హ్యాపీనెస్ ని షేర్ చేసుకుందాం అనిపిస్తుంది అలాగే ఈ రోజు మా ఇంట్లో దీపావళి వేడుకలు ఎలా జరిగిందో మీ అందరికీ చూపిస్తాను ఇంకా నేను ఈ YouTube ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నాను నాకు అసలు ఈ థాట్ ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చెప్తాను మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ ద వీడియో ముందుగా నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థాంక్స్ అండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దీపావళి రోజు లక్ష్మీదేవిని దీపాల కాంతుల్లో ఎలా అలంకరిస్తామో ఈ మన ఇంటిని కూడా పూలతో కలగా ప్రత్యేకంగా అలంకరించుకుంటాం కదా అలాగే పూలని ఇలాగా కంచు పళ్ళెంలో అలంకరించాను నాకైతే ఇలా పూలని డిఫరెంట్ స్టైల్స్ లో డెకరేట్ చేయడం చాలా ఇష్టం అండి అయితే ఈ కంచు పళ్ళెం ఎప్పటి నుంచి అనేది తెలియదు గానీ ఎగ్జాక్ట్ గా చాలా ఇయర్స్ నుంచి ఉన్నిందంట మా ఇంట్లో నా పేరు మౌనిక అండి నా ఛానల్ నేమ్ వచ్చి మహి మౌనిశ్రీ వ్లాగ్స్ అసలు ఈ పేరు ఎందుకు పెట్టానంటే నా పేరు మా వారి పేరు మా పాప పేరు కలిసినట్టు ఉంటుందని ఈ పేరు సెలెక్ట్ చేసుకొని అందరితో డిస్కస్ చేసుకుంటే అందరూ బాగుంది ఓకే అన్నారు నేను హోమ్ మేకర్ని నాకు ఇంట్లో ఇలాగే కాకుండా ఏదైనా వర్క్ చేసుకోవాలి అనేది చాలా కోరికగా ఉండేది కానీ ఏం చేయాలి ఏంటి అనేది ఏమి ఐడియా ఉండేది కాదు ఏముంది డైలీ రొటీన్ లైఫ్ అయిపోయేది మార్నింగ్ నిద్ర లేసిన తర్వాత నుంచి పూజ వంట తో సరిపోయేదండి మేడ్ వచ్చి పని చేసుకొని వెళ్ళిపోయేది ఆఫ్టర్నూన్ నుంచి ఫ్రీ అయిపోతాము ఫ్రీ టైంలో చిన్న చిన్న వర్క్స్ అలా చేసుకునేదాన్ని టాజిల్స్ చిన్న చిన్న క్రాఫ్ట్ చేసేదాన్ని ఇలాగే హోమ్ మేకర్గా కాకుండా ఏదో ఒకటి చెయ్యాలి అని బాగా పట్టుదలగా ఉండేది ఆ టైంలోనే మా అక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని సజెస్ట్ చేసింది కానీ నేను ఇవన్నీ మేనేజ్ చేసుకోగలనా అంటే నాకు యూట్యూబ్ గురించి ఏం ఐడియా లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందువలన నేను ఇవన్నీ చేసుకోగలనా లేదా అని కొంచెం డౌట్ గా ఉండింది నాకు కానీ మా వారు ను చేయగలవు అని బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు అటు అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉండడం వల్ల ఇంకా ఇటు మా ఫ్యామిలీ నుంచి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి అలాగే ఈ పూలతో ఇలా డెకరేట్ చేశానండి పళ్ళెం చుట్టూరు మావిడాకులు పెట్టి పూలు yellow and red roses తో ఇలా డెకరేట్ చేశాను ఎలా ఉంది ఇలా డెకరేటింగ్ ఐడియాస్ కొన్ని చెప్పండి అక్క అని అడిగారు నన్ను ప్రీవియస్ వీడియోస్ లో చేస్తూ ఉంటే అవే వచ్చేస్తాయండి ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ ని బట్టి అవి ఇదైతే నేను ఓన్ గా చేశాను మీకు ఇంకా ఐడియాస్ అలా కావాలంటే గూగుల్ సెర్చ్ చేయండి ఇంకా ఫైనల్లీ దీపాలు అయితే పెట్టేసామండి దీపాల చుట్టూరు ఇలా yellow and red roses తో ఇలా రౌండ్ షేప్ లో డెకరేట్ చేస్తున్నాను నౌ ఇట్స్ సెలబ్రేటింగ్ టైం 3 మంత్స్ లో 500 సబ్స్క్రైబర్స్ ని దాటి మీ అందరితో కలిసి జర్నీ చేసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి థాంక్స్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్ అండి ఇంకా ఫ్యూచర్ లో మీ అందరి సపోర్ట్ నాకు తప్పకుండా లభిస్తుందని కోరుకుంటున్నాను అయితే దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసుకుంటాం కదండి మనమందరం అలాగే మేము వైభవ లక్ష్మీ పూజ చేసుకున్నాము ఇక్కడ డెకరేషన్ అంతా అయిపోయిందండి ఇప్పుడు అమ్మవారిని చూపిస్తాను రండి ఇదిగోండి మా ఇంటి వైభవ లక్ష్మి అమ్మవారు అయితే ఈ వారం ప్రసాదంగా బెల్లం పొంగలి ఆవు పాలతో పంచామృతం వడపప్పు చేసాము ఏ పూజ చేసినా మనం నమ్మకంతో చేస్తే అప్పుడే మనకి మానసిక ప్రశాంతత దొరుకుతుంది పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా ఇంటి చిట్టి అమ్మవారికి తాంబూలం లక్ష్మి పూజ చేశాను ఈ రోజు అందుకని గాత్రికి ఇంటి ఆడపడుచు కదా అవి అందుకోసమా సో ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్ అండి దీపావళి అంటేనే క్రాకర్స్ కాల్చడం కదా ఇంకెందుకు ఆలస్యం క్రాకర్స్ కాల్చడానికి వెళ్ళిపోదాం మరి రండి ఇంకా మీ సపోర్ట్తో లైక్స్తో ఇంకా ఇంకా ముందుకు వెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సపోర్ట్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హ్యాపీ దివాళీ.